సారీ బాబాయ్, రేపు ఎలా చేయాలని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇమోషన్లో చిన్న ట్రైల్ వేశాను. నా మీద ఇంకొంచెం ఉంటే నాలా గొప్పలేదు, అయినా ఇంత వయసు వచ్చింది రేపు ఎలా చేయాలో తెలీదా? దానికి ట్రయల్స్ రిహార్సల్స్ ఇవన్నీ అవసరమా? దేనికైనా చిన్న ఎక్స్పీరియన్స్ ఉండాలి కదరా. నాకు ఎక్స్పీరియన్స్ అంటుంది, నడుములు చేతులు మొత్తం బయటాయి. వామ్ము, అయినా ఇంత స్పీడ్ మెయింటైన్ చేశానుకో, లాకులు లాకులు కాదయ్యా, డ్యాములు డ్యాములు తెగిపోతే. డ్యాములు లేకుండా జాగ్రత్తగా చూసుకో అయ్యా, వెళ్ళయ్యా. టెన్షన్ గా ఉందిరా. ఏం పర్లేదు, సేమ్ ప్రాసెస్ ఫాలోగా. అంతేనంటావా? వెళ్ళిపో, బెస్ట్ ఆఫ్ లక్. అమ్మా, ఏం లోపలికి వెళ్ళాడు? పని అవుద్దా? సాంగులు పాడతాడా? పద్యాలు పాడతాడో? ఏంటి వినయ్, నన్ను చూడాలనిపించి వచ్చావా? కాదు, నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? ఎస్, హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరవ్వే, మంచం దిగి పీటీ ఉషలా పరిగెత్తు. ఇవాళ నువ్వు ఎంత తప్పించుకున్నా గెంచుకున్నా నో యూస్. ఈ రోజు నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడే. చూడు వినయ్, నా గొంతులో ప్రాణం ఉండగా నువ్వు నన్ను రేప్ చేయలేవు. ఎందుకంటే నేను ఒప్పుకుంటాగా. అంటే ఇప్పుడు నువ్వు పరిగెత్తవా? పరిగెత్తడం ఎందుకు? పడుకున్నారా? ఏంటిది కోఆపరేషన్? కాబోయే భర్తవి పెళ్లికి ముందు ట్రైనింగ్ అవుదామంటే కాదంటానా? వదులు, తగ్గించావే దొర్మార్గుడాలు. ప్లీజ్, నన్ను నీ దండం పెడతాను, నీ పుణ్యం ఉంటుంది. కుదరదు, ఆడది రైజ్ అయినా అంబులెన్స్ స్టార్ట్ అయినా ఆగదమ్మా. చూడు, నీ పద్ధతి ఏం బాగాలేదు. నువ్వు చాలా ఆవేశం, నా మాట విను. నీ మగాడినే జరగరాని ఏమైనా జరిగితే నలుగురిలోనే తలెత్తుపోతుంది. కాస్త ఆలోచించు, నీకు దండం పెడతానే. శ్రీహరికోటలో రాకెట్ వదిలేక వెనక్కి రమ్మంటే వస్తుందా? అంటే నువ్వు రాకెట్ వా? ఎస్, జాకెట్ వేసిన రాకెట్ ని. ఎలాగైనా సరే ఈ రోజు ఎపిసోడ్ పూర్తి చేసేస్తాను. లేడీస్ వాయిస్ వినట్లేదు. ఏంటే మీద మీదకి వస్తున్నావు, నన్ను వదిలేవే ప్లీజ్. లక్ష్మి, నన్ను ఈ రేపిస్ట్ బార్ నుంచి కాపాడు. వీడేంటి రేప్ చేయడం కూడా హెల్ప్ అడుగుతున్నాడు? ఏట్రా, లాక్ ఓపెన్ చేస్తావా? ఏం లాక్ ఓపెన్ చేయటం, అదే డైరెక్ట్ గా డోర్ ఓపెన్ చేసేసిందిరా. అదే నన్ను రేప్ చేయబోయిందిరా. నా అదృష్టం బాగుంది కాబట్టి భగవంతుడి దయ వల్ల నా క్యారెక్టర్ దెబ్బతినకుండా బయటపడ్డాను. నువ్వు దాన్ని రేప్ చేసినా, అది నిన్ను రేప్ చేసినా, రిజల్ట్ ఒకటే కదా. ఏం రిజల్ట్ ఒకటేరా? అది నన్ను రేప్ చేస్తే నాకు పెళ్ళి అవుతుందా? చెడిపోయిన మగవాడిని చేసుకోవడానికి ఏ అర్థం ముందుకు వస్తుందిరా?